వైరబాద్ ఎపిసోడ్ తర్వాత ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అంశానికి సంబంధించి పూర్తిగా మొయినాబాద్ పోలీసులు రికార్డ్ చేశారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ ను కూడా అటు కోర్టుకు ఇటు అందరికీ కూడా దాన్ని. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సమర్పించినటువంటి అంశం దీనిపైన సిట్ ప్రత్యేక దర్యాప్తు సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో సిట్ దర్యాప్తు అన్నది కొనసాగుతోంది. కానీ ఈ సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి కేవలం రాజకీయ కుట్రతోనే, రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది కాబట్టి ఈ సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ పోలీసుల దర్యాప్తు వల్ల ఏ రకమైనటువంటి న్యాయం జరగదు, దాని నుంచి ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి దీనిని వెంటనే సిబిఐకి అప్పగించాలి, లేదంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ సహా నిందితులు, అందులో ఉన్నటువంటి నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ సహా కొందరు పిటిషనర్లు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇమ్మీడియట్ గా సిబిఐకి అప్పగించాలి, సిబిఐకి ఈ వ్యవహారాన్ని అప్పగిస్తే అనేక వాస్తవాలు వెలుగు చూస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి కుట్ర అన్నది బయటపడుతోంది, ఇది బీజేపీని బదనాం చేయడానికి, బీజేపీని ఇబ్బందుల పాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్ర అనేటువంటి అంశానికి సంబంధించే వాద ప్రతివాదనలు సుదీర్ఘంగా జరిగాయి. అటు పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇటు సిట్ తరపున దుష్యంత్ దవే సీనియర్ లాయర్, ఆయన కూడా వాదనలు వినిపించినటువంటి అంశం. అటైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఇది రాష్ట్ర ప్రభుత్వ కుట్ర అనేటువంటి అంశానికి సంబంధించి పిటిషనర్లు వాదించారు. కానీ సిట్ తరపున దుష్యంత్ దవే కూడా వాదనలు వినిపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగదార్చడానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి, బీజేపీ చేసినటువంటి నాటకం కాబట్టి దీని వ్యవహారంలో దర్యాప్తు అన్నది సిట్ పారదర్శకంగా జరుపుతుంది. అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకా దీంట్లో ఉన్నటువంటి పెద్దలు, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు హస్తం కూడా ఉంది కాబట్టి వాళ్లను కూడా విచారించాలి. సిట్ దర్యాప్తు అనేది కొనసాగుతోంది కాబట్టి వాళ్ల విచారణ సక్రమంగానే సాగుతుంది అనేటువంటి విషయాన్ని దుష్యంత్ దవే వాదనలు వినిపించినటువంటి అంశం. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, మణిలాల్ ఇలా చాలా మంది పెద్దలు ఇందులో ఉన్నారు అనేటువంటి విషయానికి సంబంధించి వాళ్ళకు కూడా 41A సిఆర్పిసి కింద సిట్ నోటీసులు జారీ చేయడం, హైకోర్టు ఆ నోటీసుల పైన స్టే అన్నది విధించినటువంటి అంశం, ఇవన్నీ అంశం తెరపైకి వచ్చిన సందర్భంలో ఈ సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత మరి తీర్పును వెల్లడించబోతుంది. సోమవారం దీనికి సంబంధించి తీర్పు వెల్లడవుతుంది. మరి సిబిఐకి హైకోర్టు ఈ కేసును అప్పగిస్తారు. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.